గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి అపార్ట్మెంట్స్లో క్యారిడార్సు రోడ్ హిట్టింగ్ కింద మనం తీసుకోవచ్చా లేదా అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే ఇలాగ ఏదైనా ఒక లేఅవుట్ ఉందనుకుందాం అపార్ట్మెంట్స్ ఉన్నాయి అనుకుందాం ఇక్కడ ఏదైనా ఒక ఫేసింగ్కి ఇలాగ రోడ్ హిట్టింగ్ ఉంది అంటే క్యారిడార్ హిట్టింగ్ ఉంది అనుకుందాం అది మంచి ఫలితాలు ఇస్తుందా ఇవ్వదా అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం ఇది పడమర ఫేసింగ్ కలిగినటువంటి ప్లాట్ అనుకుంటే ఈ ప్లాట్లోది లేఅవుట్లో ఇక్కడ ఒక క్యారిడార్ అనేది ఉండటం జరిగింది దక్షిణం క్యారిడార్ ఇది ఇటుపక్క తూర్పు సింహద్వారం కలిగినటువంటి అపార్ట్మెంట్ ఉందనుకుందాం ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ క్యారిడారు రోడ్డు హిట్టింగ్ కింద తీసుకోవాలా అని మనం అంశంలోకి మనం తీసుకుంటే ఖచ్చితంగా రోడ్డు హిట్టింగ్లోకి తీసుకోకూడదు ఎందుకంటే మనకి ఏదైనా సరే ఒక వీధి పోటీ యొక్క ప్రభావం మనకి చూపించాలి అంటే దానికి ఎక్కువ మంది వాకింగ్ ఏరియా ఉండాలి అంటే రోడ్డు కూడా ఎక్కువ పొడవు ఉండాలి ఒకటి రెండిళ్ళు నడిచినంత మాత్రాన దాని నుంచి ఎటువంటి చెడు ఫలితాన్ని మనం తీసుకోము కాబట్టి రోడ్ హిట్టింగ్ అంటే ఓన్లీ మనకి బజార్లకు మాత్రమే పనిచేస్తుంది అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి క్యారిడార్స్కి మనకి రోడ్ హిట్టింగ్ పనిచేయదు దాన్ని మనం రోడ్ హిట్టింగ్ కింద తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అది కూడా తక్కువ అమౌంట్ ఆఫ్ వాకింగ్ ఏరియా ఉన్నటువంటి క్యారిడార్స్కి మాత్రమే లాంగ్ క్యారిడార్స్ ఉంటే మాత్రం కొద్దిగా పరిగణ పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది అది రిజల్ట్స్ని బట్టి ఇంట్లో ఉన్నటువంటి రిజల్ట్స్ని బట్టి మనం తీసుకోవాల్సి వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్